హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కరోనాక మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం అనేది జరిగింది చూద్దాం ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అనవసరమైనటువంటి మెయిల్స్ రాకుండా ఆపడం ఎలా అంటే చూడండి మరి అనవసరమైనటువంటి మెయిల్స్ రాకుండా మనం ఆపాలంటే కనుక మనము అనవసరమైనటువంటి వెబ్సైట్లో మన యొక్క మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయకూడదు తప్పని పరిస్థితుల్లోకి ఒకవేళ కనుక మీరు ఆ యొక్క సైట్లో మెయిల్ ఐడి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే ఆ యొక్క మెయిల్ ఐడిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మరి దాని యొక్క ప్రామాణికతను కూడా చూసుకొని మీరు మెయిల్ ఐడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడండి వివిధ రకాల వెబ్సైట్లు మన యొక్క మెయిల్ ఐడిస్ను షేర్ చేసుకునేటటువంటి ఒప్పందాన్ని అనేది రకరకాల వెబ్సైట్లు అనేది కలిగి ఉండడం జరిగింది దానివల్ల మన మెయిల్ ఐడి అనేది ఒకరి నుంచి మరొకరికి చేరి అనవసరమైనటువంటి మెయిల్స్ కూడా మన యొక్క జీమెయిల్లోకి లోకి రావడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ నా యొక్క మెయిల్ ఐడిని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నాకు చాలా మెయిల్స్ అనేది రావడం జరిగింది చూద్దాం ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే చూడండి చాలా మేల్స్ అనేది రావడం జరిగింది ఇన్ని మేల్స్ వచ్చాయి కదా ఇందులో చూడడానికి కూడా ఒకే ఒకటి నాకు ఇంపార్టెంట్ అయింది మిగతా అయినా చూడండి ఎక్కడి నుండి వచ్చాయో ఏంటో అనేటటువంటి విషయమే నాకు తెలియదు ఈ విధంగా చాలా రకాల వెబ్సైట్ నుంచి నాకు మెయిల్స్ అనేది రావడం జరిగింది ఇది చాలా చికాకు తెప్పించే పని ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ అయినటువంటి మెయిల్ చూసుకున్నామంటే ఈ విధంగా అన్ఇంపార్టెంట్ అయినటువంటి మెయిల్స్ చాలా మన యొక్క మరి జీమెయిల్లో లో కనపడుతూ ఉంటాయి మరి వీటిని మనము ఏ విధంగా మరి రాకుండా చేయాలి అంటే ఈ యొక్క వెబ్సైట్లో నుంచి మరి ఈ మనకు మెయిల్స్ రాకుండా చేయడానికి మన ఏ చేయాలి అన్నటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం మీ జీ మెయిల్ వచ్చినటువంటి మెయిల్ ఐడిస్ లో ఏదైతే ఇంపార్టెంట్ కాదు అని మీకు అనిపించిందో ఆ యొక్క మెయిల్ ఐడిని మీరు ఇక్కడ ఓపెన్ చేయండి చూడండి ఈ యొక్క మరి వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మెయిల్ ఐడి అనేది నాకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి కాస్త కిందికి వెళ్ళండి విధంగా స్క్రోల్ డౌన్ చేసి మొత్తం కిందికి వెళ్ళండి ఈ విధంగా కిందికి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ మనకి చివరిలో ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అన్సబ్స్క్రైబ్ హెయిర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సైట్ నుంచి మనకు ఎటువంటి మెయిల్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది మరి చూడండి ఈ యొక్క సైట్ నుంచి నాకు ఎటువంటి మెయిల్స్ రావద్దు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అన్సబ్స్క్రైబ్ హెయిర్ పైన క్లిక్ చేస్తున్నాను విధంగా క్లిక్ చేయగానే మనము మరి ఒక నెక్స్ట్ పేజీలోకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి నెక్స్ట్ ఆర్ షూర్ యు హుల్ లైక్ టు అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ ద గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మీరు ఈ యొక్క సైట్ నుంచి అన్సబ్స్క్రైబ్ కావాలనుకుంటున్నారా అని చెప్పేసి మరి యొక్క మనకు పేజీ అనేది రావడం జరిగింది కాబట్టి మనము అన్సబ్స్క్రైబ్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కింద మనకు అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇవ్వడం దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక మనకు ఈ సైట్ నుంచి ఎటువంటి మెసేజ్ అనేది మనకు రాకుండా మనం బ్లాక్ అనేది చేసుకోవచ్చు చూడండి అన్సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది యువర్ అన్సబ్స్క్రిప్షన్ ద గ్రూప్ స్విగ్గీ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మరి మనం ఏదైతే ఇందాక ఈ యొక్క సైట్ నుంచి మనకు మెయిల్స్ రాకుండా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నామో అది కంప్లీట్ అయినట్టుగా మనకి ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరిగింది ఈ విధంగా వచ్చిన తర్వాత తర్వాత చూడండి మళ్ళీ మనం ఇక్కడ మన యొక్క జీమెయిల్ లోకి వెళ్ళాలి విధంగా జీమెయిల్ లోకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ బ్యాక్ బటన్ పైన క్లిక్ చేసి చూడండి మనకు ఇందాక ఏదైతే మనము మెయిల్ను అన్సబ్స్క్రైబ్ చేశామో దీన్ని మనము క్లిక్ చేసేసి మనం ఏం చేయాలంటే దీన్ని పూర్తిగా మనం ఇక్కడ డిలీట్ చేసేయాలి ఈ విధంగా డిలీట్ చేసిన తర్వాత ఇక మనము ఏదైతే ఇందాక మనము ఏ సైట్నైతే మనం అన్సబ్స్క్రైబ్ చేశామో ఇక దాని నుండి ఎటువంటి మెసేజ్ అనేది ఇక్కడ మనకు మన యొక్క జీమెయిల్కి అనేది రాదు చూడండి నేను మళ్ళీ మరీ ఒక మెయిల్ లోకి వెళ్తున్నాను ఈ విధంగా మనం మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ మళ్ళీ మనం చివరికి వెళ్ళాలి ఈ విధంగా చివరికి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఇక్కడ అన్సబ్స్క్రైబ్ పైన మనకి ఇక్కడ క్లిక్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు చూడండి ఇక్కడ గమనించండి అన్సబ్స్క్రైబ్ పైన ఆప్షన్ ఇవ్వలేదు కానీ పక్కన చూడడానికి క్లిక్ హెయిర్ అని ఉంది ఇక్కడ చూడండి ఈ యొక్క క్లిక్ హెయిర్ అనేటటువంటి ఈ యొక్క ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్న అవసరం ఉంటుంది క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు థ్యాంక్ యూ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిమూవ్డ్ అని చెప్పేసి వచ్చింది అంటే మనము ఇందాక ఏదైతే సైట్ ఓపెన్ చేశామో ఆ సైట్ ను కూడా మనం ఇక్కడ మరి అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరిగింది చూడండి మళ్ళీ మనం ఇక్కడ జీమెయిల్ లోకి వెళ్ళాలి జీమెయిల్ లోకి వెళ్లి మనము ఈ యొక్క మెయిల్ ఐడిని మనం ఇక్కడ మళ్ళీ డిలీట్ చేసుకునే అవసరం ఉంటుంది చూడండి నేను మళ్ళీ మరి మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తున్నాను మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి స్క్రోల్ డౌన్ చేస్తే కిందికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ అన్సబ్స్క్రైబ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది దీన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మరొక పేజీలోకి వెళ్తాం ఈ పేజీలో చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అన్సబ్స్క్రైబ్డ్ ఫ్రమ్ లిస్ట్ అని చెప్పేసి మనకు ఇందాక ఏదైతే సైట్ ఓపెన్ చేసామో ఆ యొక్క ఏదైతే మెయిల్ ఓపెన్ చేశామో ఆ మెయిల్ నుంచి మనం ఇక్కడ అన్సబ్స్క్రైబ్ కావడం జరిగింది అయిన తర్వాత మళ్ళీ మనం డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనము ఈ యొక్క మెయిల్ను డిలీట్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఈ యొక్క మెయిల్ నుంచి ఎటువంటి మరి ఈ యొక్క సైట్ నుంచి ఎటువంటి మెయిల్స్ అనేది మనకు రావు ఈ విధంగా మనం ప్రతి మెయిల్ను ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తూ కిందికి వెళ్ళి ప్రతిది కూడా మనం అన్సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది కాస్త ఓపికతో చేయాల్సిన పనే కాస్త మనం సమయం కేటాయించి మరి ఈ విధంగా మనం చేసినట్లయితే మాత్రమే మనకు మెయిల్స్ మన యొక్క జీమెయిల్కి అనేది మరి అనవసరమైనటువంటి మెయిల్స్ అనేది రాకుండా ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ముందుగా మనము ఏ సైట్లో పడితే ఆ సైట్లో మన యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే మనం ఈ విధంగా అనవసరపు మెయిల్స్ రాకుండా నిరోధించడానికి అవకాశం అనేది ఉంటుంది చూడండి ఈ విధంగానే కాకుండా మనం మరి ఒక విధంగా కూడా ఈ యొక్క మెయిల్స్ రాకుండా చూడవచ్చు దానికోసం మన యొక్క మరి ఏదైతే మనము అనవసర మెయిల్స్ అనుకున్నామో దాన్ని ఓపెన్ చేసి మరి మెయిల్ ఓపెన్ చేస్తారు చూడండి మనకు పైన మనకు త్రీ డాట్స్ అనేది కనపడడం జరుగుతుంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు రిపోర్ట్స్ స్పామ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకు రిపోర్ట్స్ స్పామ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు రిపోర్ట్స్ స్పామ్ అని చెప్పేసి అడుగుతూ ఉంది దీనిపైన మనము క్లిక్ చేస్తే చూడండి ఈ యొక్క ఏదైతే మనము ఇందాక మెయిల్ ఐడి ఉందో ఇక ఆ యొక్క సైట్ నుంచి మనకు ఎటువంటి మరి మన యొక్క జీమెయిల్కి మెయిల్స్ అనేది రాదు అదేవిధంగా ఆటోమేటిక్గా ఆ యొక్క మెయిల్ డిలీట్ కావడం కూడా జరుగుతుంది ఈ విధంగా మన జీమెయిల్కి వస్తున్నటువంటి అనవసరపు మెయిల్స్ను రాకుండా అడ్డుకట్ట అనేది వేయవచ్చు మరి ఈ వీడియోలో వివరించినటువంటి అంశం మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము ఎటువంటి లేటెస్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ